కానీ ఆదాము ఆయన ఒక పెద్ద కవి ఆయనకి ఆయనే పాడుకుంటున్నాడు దేవుడు చేసిన మేలులకి దావీదు యహోవాన్ స్థుతించుడి ఎందుకనగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నా నీ కార్యము నీ కార్యములను వివరింప తరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కనుక హృదయంలో నుండి దేవుని స్థుతిస్తున్న స్త్రీలిద్దరు కనపడుతున్నారు ఆదాము దేవుని స్థుతించినట్టుగా లేదు విశ్రాంతి దినమునకు దావీదు అని చెప్పలేదు కానీ విశ్రాంతి దినమునకును తగిన కీర్తన గీతం అని తొంభై రెండవ కీర్తనలో ఆ మాట ఉంది అక్కడ పైన ఫుట్ నోట్లో పైన కాని కింద దావీదు దావీదని వ్రాయలేదు విశ్రాంతి దినమునకు తగిన కీర్తన ఏడు రోజులున్నాయి మొదటి రోజు మంచిది రెండవ రోజు మంచిది అని చెప్పలేదు మూడవ రోజు మంచిది నాలుగవ రోజు మంచిది ఐదవ రోజు మంచిది ఆరవ రోజు మంచిది ఆరవ రోజు చాలా మంచిదిగా ఉండేనంటున్నాడు ఏడవ రోజు మంచిది అని చెప్పలేదు ఏడవ రోజును తాను ఏడవ దినమన పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏడవ దినం ఆదివారం ఆది కాండం ఒకటవ అధ్యాయము మొదటి దినం మంచిది రెండవ దినం మంచిది అని చెప్పలేదు మూడవ దినం నాలుగవ దినం ఐదవ దినం ఆరవ దినం మంచిది మంచిది ఏడవ దినము ఆరవ దినం చాలా మంచిదిగా అన్నాడు ఏడవ దినమును ఏం చేశాడంట కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచయం అలాగైతే ఏడవ దినం అనగా పరిశుద్ధ దినం నూతన నిబంధనలో ఏడవ మాట ఏమంటున్నాడంటే ఒకటే మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాన నేను ఆఖరి మాట ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన లూకాసు వార్త అప్పుడు యేసు గొప్ప శబ్దంతో వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన నేను దేవుడు ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు అందుకనే పరిశుద్ధ ప్రజలు దేవునిని స్తుతించుట మంచిది అది భూరాజులు కావచ్చు సర్వ ప్రజలు కావచ్చు అధిపతులు కావచ్చు యవనులు కావచ్చు కన్యకలు కావచ్చు పరమాకాశమా పైనున్న జలమా సృష్టికర్తను స్తించుడి పరమాకాశం పైనున్న జలం దూతలు పరమ సైన్యం లేదా ప్రజలల్లరు అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్థుతించుడి పర్వత శిఖర వృక్షములారా మృగపక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్థుతించుడి స్థుతించడం అనేది చాలా మంచిది యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసితను తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సీతారతోనూ ప్రచురించడం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుతున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరము అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనము నొందుటికే గదా భక్తీనులు గడ్డి వల్ల చిగుర్చుదురు చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదురు చెడు పనులు వారందరూ చదరిపోవదురు యహోవాను స్థుతించుట మంచిది అవ్వ దేవుని స్థుతించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నా మరియా నా ప్రభువును నేను గనపరుచుతున్నాను నా ఆత్మ నా రక్షకుడైనా దేవుని ఎందు ఆనందించెను లేదా సంతోషించను ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి ఆత్మను అప్పగించుకోకపోతే శరీరాన్ని అప్పగించుకున్న చెడు పనులు చేసిన వారు చదిరిపోతారు నిత్య నాశనము నందుకే కదా నిత్యనాశనం శరీరానుసారులు శరీరంపై మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము కలుగు చేస్తుంది ఆత్మానుసారంగా ఉంటారా శరీరానుసారంగా తింటారా శరీరానుసారంగా తింటే చెడు పనులు చేస్తే నిత్య నాశనం నరకం పిరికివారు అవిశ్వాసం నరహంతములు వేభిచారులు మాంత్రికులు అబద్ధికులు విగ్రహార్థిగులు మండుగుండవులో పాలు పొందుదు ఇది రెండో మరణం ఒక మరణమే కాదు రెండు మరణాలు ఉన్నాయి అగ్ని ఆరు పురుగు చావదు నిత్య నాశనానికి జోగుతావా నిత్య ఆశ్రయ దుర్గమైన యేసు సన్నిధికి వచ్చి అవ్వస్తున్నట్లుగా మరీ స్థుతించినట్లుగా చాలా మంది సర్వ ప్రజలు భూరాజులు యవనులు కన్యకులు దూతలు పర్వతములు సైతం దేవుని స్థుతిస్తున్నాయి స్థుతించవా గణపరచవా దేవునికి రావలసిన ఘనత యామాయను కాల సమయంలో యహోవాను స్థుతించటం మంచిది చెడు పనులు చేయటం మంచిది కాదు శరీర సంబంధమైన పనులు చేయటం మంచిది కాదు స్థుతించడం మంచిది ఎందుకు స్థుతించాల నరుడు ఒంటరిగా ఉండకుండా జతపరిచాడు అప్పుడు దేవుని స్థుతించాలి కదా ఆదాం ఏకాడికి స్త్రీలు కూడుకోవటమేనా పొద్దాక ఒక్కొక్కడు కుక్కడికి అన్నట్టుగా వాడికి ఏం వాడు ఇష్టన్స్ అనుగా అంతకుముందు పన్నెండు మంది పదమూడు మంది కంటమే పని ఆ స్త్రీ కదా స్త్రీ కదా పడే ప్రయాసం బాధ నీ ప్రసేదనను నీ ప్రయాసం నేను మిక్కిలి హెచ్చించను వేదనతో నీవు పిల్లలకు కందు పన్నెండు మంది పదమూడు మంది పదహారు మందిని కన్నా ఎవరు అంటే సూసన్ అగస్టిన్ తల్లి పదహారు మందిని పదహారో వాడు ఎలాంటి వాడు అంటా పేకాటాడతాడు వాడు కూడుకున్న స్త్రీ లేదు అలాంటి దౌర్భాగ్యుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు చెప్పినప్పుడు వెన పదహారవ సంతానం అగస్టిన్ మిషనరీ నేను నా తల్లి కన్నీటి ప్రవాహంలోని కొట్టుకొని వచ్చాను అంటున్నాడు గొప్ప దైవజనుడు గొప్ప మిషనరీ అగస్టిన్ పదహారవ సంతానం సూచనకు పుట్టిన పదహారవ కుమారుడు అలాగైతే పాపములు మాని శరీర సంబంధమైన కార్యాలు మాని ఆత్మ సంబంధమైన కార్యం కొరకాయ అప్పగించుకున్నాడు మిషనరీ అగస్టిన్ గొప్ప కార్యం ఒకటే అంటున్నారు ఏమన్నాడు తెలుసా స్త్రీలు చెప్పారు యహోవాద నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను ప్రభు నా కొరకు గొప్ప కార్యములు చేశాను అని మరీ చెప్పింది మూడో వ్యక్తి ఆగస్టిన్ నా తల్లి కన్నీటి ప్రవాహంలో నుండి కొట్టుకొని వచ్చాను యేసు ప్రభుని ఆమె కన్నీళ్ళే యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చింది యేసు ప్రభుని గనపరుస్తున్న అగస్టిన్ ప్రేమ కలిగిన తండ్రి నీ మాటలు అమూల్యమైనవి అతి శ్రేష్టమైనవి విని శరీర సంబంధమైన కార్యాలకి స్టాప్ పెట్టి అవి మారి ప్రభు రుచి చూచినడల సమస్త దుష్టత్వం సమస్త కపటము వేషధారణ అసూయ దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించడి అదే దేవుని వాక్యమను పాలు తీసుకున్న స్త్రీలు దేవుని గనపరుస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కృతజ్ఞత వందనములు స్తోత్రములు సమర్పిస్తూ ఏ సూప్రభువారి ప్రశస్త నామంలో స్తుంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తువాని కృప పరిశుద్ధాత్మ నిత్యాన్ని ఉన్న సహవాసం సమృద్ధి సదాకాలం ఆయన రాకడ పర్యాంతం సదాకాలం ఉండి నడిపించుడు గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ మూమెంట్కి పేమెంట్ కూడా అత్యవసరం ఈ మూమెంట్కి పేమెంట్ కూడా అత్యవసరం ఎమర్జెన్సీ కాల్ వన్ జీరో ఎయిట్ ఎలాగో ఎమర్జెన్సీ కాల్ ఇదిగో న్యూ ఎస్కోల్ ప్రేర్ హౌస్ నూతన ఎస్కోల్ ప్రార్థనా మందిరం దైవజనులు పాస్టర్ జాశివ దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మూమెంట్కి పేమెంట్ మీ ఇష్టమైతే చెయ్యండి కష్టమైతే మానుకోండి ఏ సుప్రభు దివ్య ఆశీర్వాదం కలుగునుగాక ఐ మెయిన్